దళిత బంధు పేరిట 15 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చే ప్రయత్నం చేసిన, నా గొల్ల కుర్మలకి 1,25,000 రూపాయలు ఇచ్చిన, ఒక్కొక్క ఓటుకు 6,000-10,000 రూపాయలు చొప్పున పంచినప్పటికీ కూడా కేసీఆర్ నువ్వు చేస్తున్నది మోసం, నువ్వు అధర్మ యుద్ధం చేస్తా ఉన్నావు, దమ్ము లేదు, దమ్ముంటే న్యాయంగా యుద్ధం చేయమని చెప్పి మాకు కోరింది. కానీ అదే అధర్మ యుద్ధం చేసింది. ఆ అధర్మ యుద్ధంలో ఇవాళ ధర్మం కలిసింది, నేను కలిసినా కేసీఆర్ ఓడిపోయింది. ఆనాడు ఏం చెప్పినా ఇవాళ వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి నా మీద యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నావు. నీ దగ్గరికే వస్తా, గజ్వేల్కే వస్తా, గజ్వేల్ ప్రజాక్షేత్రంలో నీవేందో నేనేందో తెలుసుకుంటామని చెప్పి అన్నాడు. ఛాలెంజ్ చేసి దాంట్లోకి అనుగుణంగానే గజ్వేల్ నామినేషన్ వేయడానికి నేర్చుకున్నా. మొన్న నేను ఫస్ట్ డే నేను అడుగు పెట్టినప్పుడు వేలాది మందితో ఆరతి పట్టి డబ్బులతో స్వాగతం పలికి గజ్వేల్ ప్రజలంతా కూడా, బిడ్డ నీ దగ్గర 1,000 కోట్ల రూపాయలు లేకపోవచ్చు, ఆయన 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండొచ్చు, కానీ నేను గెలిపించుకుంటాం, నేను మా గుండెలో పెట్టుకుంటాం, నీ హుజరాబాద్ ప్రజానికి ఎట్లయితే చల్లగా చూసుకున్నారో పువ్వులో పెట్టి కాపాడుకున్నారో గజ్వేల్ ప్రజానికం కూడా పువ్వులో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పకుండా వాళ్ళు ఆశ్రయించి ఇవాళ కొండ పోచమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి నా ఎన్నికల ప్రచారాన్ని గజ్వేల్ న్యూస్ కార్యక్రమంలో మొదలుపెట్టిన నేను చూస్తా ఉన్నా. ఇవాళ కొండ పోచమ్మ ఈ ఆలయం వద్ద కొన్ని వేల మంది యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఇవాళ ఆశ్రయించి, తల్లి ఏది ఏమైనా నువ్వే గెలుస్తావు, నిన్నే మేము గెలిపించుకుంటామనేటువంటి మాట. ఇక్కడ గెలిచిన వాళ్ళు అధికారంగా వస్తారు, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి మీద పోటీ చేస్తా ఉన్నావు అని చెప్పి అంత బలాన్ని ఇచ్చింది. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు మాత్రమే కాకుండా మంచి ఏందో చెడేందో తర్కించుకునే సత్తా ఉన్నవాళ్ళు కాబట్టి నాకు గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సంపూర్ణ ఆశీర్వాదం కోసం ఇవాళ మొదలుపెట్టినా తప్పకుండా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ కేసీఆర్ మనుషులు, కేసీఆర్ అధికార యంత్రాంగం, కేసీఆర్ డబ్బు సంచులు, కేసీఆర్ మద్యం సీసాలు, కేసీఆర్ ఇలా పొట్టేళ్ళు గొర్రె పొట్టేళ్ళు ఇక్కడ రాజ్యం వెళ్తాయి. నేను వచ్చిన కాబట్టే మా సర్పంచ్ బిల్లులు వచ్చినాయి, నేను వచ్చిన కాబట్టే మా సర్పంచ్ గౌరవం వస్తుంది, నేను వచ్చిన కాబట్టే మా ఎంపీటీసీలకు ఎంపీపీ గౌరవం పెరిగింది, నేను వచ్చిన కాబట్టే కుల సంఘాల నాయకులు పిలుపొస్తా ఉంది, నేను వచ్చిన కాబట్టే ఇవాళ గ్రామాల్లో కలకలాడుతుంది, లేకపోతే ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు కాదు కాబట్టి ఇవన్నిటికి కారణం మీ బిడ్డ ఈటల కాబట్టి మీరు గజ్వేల్ నియోజకవర్గంలో మంచేందో చెడేందో తర్కించుకోండి, ఏది ఇచ్చినా తీసుకోండి, ఏది తినబెట్టినా తినండి, కానీ ధర్మం మాత్రం తప్పకుండా చెప్పి గజ్వేల్ నియోజకవర్గ ప్రజాధికారికి చేతులు జోడించి నమస్కరించు.